హాయ్ అండి, ఈరోజు నేను మనీ ప్లాంట్ అనేది గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి మనం టిప్స్ పాటిస్తే మనకి మనీ ప్లాంట్ అనేది ఇలా చక్కగా బుషీగా, తర్వాత ఇలా మనకి కొమ్మలని చక్కగా హెల్దీగా ఎలా అనేది మనకి గ్రో అవుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్లాంట్ ఎలా నాటుకోవాలంటే, మనం ఈ మనీ ప్లాంట్ అనేది ప్రాపగేషన్ అనేది ఈ కొమ్మల నుండి మనం చేయొచ్చు అన్నమాట. జస్ట్ ఇది కొమ్మలు ఇలా కట్ చేసి మనం మట్టిలో కానీ వాటర్లో కానీ వేస్తే కనుక మనకి మనీ ప్లాంట్ అనేది చాలా చక్కగా మనకి గ్రో అవుతుందన్నమాట. జనరల్గా మనం ఇది ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర దొరికితే తెచ్చుకోవచ్చు, లేకపోతే నర్సరీలో మీకు అవైలబిలిటీగా ఉంటుంది, అక్కడైనా కొనుక్కోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా పాట్లో గ్రో చేస్తున్నాను, కిందను కూడా గ్రో చేయొచ్చు మనం గ్రౌండ్ మీద, అంటే షేడీగా ఉన్న ఏరియాల్లోని అలా అనమాట. అలాగ మనం మనీ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు అన్నమాట. అట్ ది సేమ్ టైం కొంతమంది బాల్కనీలో హ్యాంగింగ్ పాట్స్లోని వాటిల్లో కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు, బాగా గ్రో అవుతుంది. ఇది మీరు చూస్తున్నారు చూడండి, చక్కగా మంచిగా కొమ్మలు, ఇంత చిన్న ప్లాంట్ అన్నమాట. అది మంచిగా ప్రతి ఒక్కటి మంచిగా కొమ్మలు వేసుకొని వచ్చింది ఇలా, చూసారా? సో ఇంత హెల్దీగా గ్రో అవ్వాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటే, మెయిన్ మనీ ప్లాంట్కి వాటరింగ్ అనమాట. వాటరింగ్ అనేది దీనికి ఎక్కువ ఉన్నా మనకి లీవ్స్ అనేవి ఎల్లోగా టర్న్ అయిపోతాయి, ఆల్రెడీ టర్న్ అయింది అది, తర లేకపోతే తక్కువ అయిపోయినా కూడా టిల్ట్ అయిపోయినట్టు అయిపోయి వాడిపోతాయి అన్నమాట. సో అలా రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట, అంటే ఒక 2 వీక్స్కి ఒకసారి వాటర్ వేసుకోవాలి. ఒకవేళ సమ్మర్లో కానీ డ్రై అయిపోయిన సందర్భంలో ఏంటంటే స్టిక్కీ టెస్ట్ అంటే మనీ ప్లాంట్లో ఒక పుల్లకు వచ్చితే మనకి దానికి సాయిల్ అనేది అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి ఏంటంటే అది మనకి వాటర్ అనేది లేదనమాట, అప్పుడు జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీరు వాటర్ అనేది స్ప్రే కింద వేసినట్లయితే మనకి చక్కగా మనకి హెల్దీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీని తర్వాత మనం సాయిల్ అనేది ఎలా ఉండాలంటే, మనీ ప్లాంట్కి హై ఇన్ రిచ్ నైట్రోజన్ రిచ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మనీ ప్లాంట్ అంటే అన్ని ఆకులు అనేవి చాలా హెల్దీగా ఇలా గ్రో అవ్వాలన్నమాట. ఇలా గ్రో అవ్వాలంటే ఏంటంటే మనకి క్లోరోఫిల్ ఎక్కువ ఫామ్ చేసుకోవాలి, దానికి మెయిన్ ఏంటంటే నత్రజని రిచ్ ఉన్న సాయిల్ అనేది మనకు కావాలి. అంటే ఏంటది, మీ కంపోస్ట్ ఎక్కువ ఉన్న సాయిల్ అనేది ఉండాలన్నమాట. సో అది సాయిల్ అనేది అలా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్. ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, దీనికి మెయిన్ మనం నైట్రోజన్ రిచ్ అన్నాము, లేకపోతే ఆకులు అన్నిటిని కూడా మంచి కలర్ రావడానికి, గ్రీన్ కలర్ రావడానికి మనం ఎప్సమ్ సాల్ట్ అనేది వాడచ్చు. జనరల్గా మనం ఎప్సమ్ సాల్ట్ అనేది ఏ మొక్కకైనా, మెయిన్ కరివేపాకు మొక్కకు కానీ రిమైనింగ్ ఏ మొక్కలకైనా కూడా చాలా బాగా వాడతాం అన్నమాట. సో ఏమవుతుందంటే అవన్నీ వేయడం వల్ల మనకి ఆకుల క్లోరోఫిల్ అనేది బాగా ఫామ్ అవడానికి ఈ గ్రీనరీ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది, ఈ ఎప్సమ్ సాల్ మెగ్నీషియం సల్ఫేట్ అనమాట. సో మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనం ఇచ్చినట్లయితే మనం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మాట్లాడతాం. సో అలా మెగ్నీషియం సల్ఫేట్ని అనేది ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలి అంటే 1 స్పూన్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎప్సమ్ సాల్ట్ని 1 గ్యాలన్ ఆఫ్ వాటర్ ఆర్ 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలిపి జస్ట్ స్ప్రింకిల్ చేయాలంట. మనీ ప్లాంట్కి అయితే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1-2 పించెస్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ని మీరు ఆ రూట్స్ దగ్గరనే వేయచ్చు, లేకపోతే మీరు జస్ట్ మొత్తం ఇలా స్ప్రే చేసినా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో అదొక ఫెర్టిలైజరు. ఇంకా మీకు చక్కగా స్టెమ్స్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే, మీరు మంచిగా లైక్ కౌ డంగ్స్ అలాంటివి కానీ ఒక చిన్న చిన్నగా పౌడర్గా చల్లి అలా వేసినట్లయితే మీకు మంచిగా నైట్రోజన్ అనేది బాగా అంది, ఆకులు అనేవి ఎక్కువ ఫామ్ అవడానికి మంచిగా ఛాన్స్ ఉంటుందన్నమాట. దీన్ని రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి, అంటే నేను కూడా చేయాలి. మరి మెనీ ప్లాంట్ చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. సో దీన్ని ఏంటంటే నేను తర్వాత దీన్ని కట్ చేసి మిగతాది ఏంటంటే కొంచెం పెద్ద పాట్లో వేస్తే కనుక నాకు మళ్ళీ తిరిగి మంచిగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి మనీ ప్లాంట్కి ఏంటంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ అంటే చాలామంది క్లైంబింగ్ అది చేద్దాం అనుకుంటారు, సో దానికైతే ప్రూనింగ్ అవసరం లేదు.
బట్ దానికి సపోర్ట్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. సపోర్ట్ ఇస్తే ఏమవుతుందంటే చక్కగా క్లైమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం క్లైమ్ చేస్తున్నా కూడా మనం అక్కడక్కడ ఆకులను కనుక ప్రూన్ చేసినట్లయితే స్టెమ్స్కి అనేది సిగ్నల్స్ వెళ్ళి తిరిగి కొత్త ఆకుల్ని జనరేట్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో ప్రూనింగ్ అనేది అలా చేయాలన్నమాట. నెక్స్ట్ దీనికి పెస్ట్స్ అంటే పెద్ద ఏమీ రావు, చిన్న చిన్న ఫ్లైస్ అవి వస్తుంటాయి. అంటే మనం ఇండోర్ ప్లాంట్ కదా, వాటరింగ్ అది వేసినప్పుడు అది ఫ్లైస్ అవి వస్తుంటాయి. జస్ట్ మీరు వాటరింగ్ అది జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటి ఆకులు తీసేయాలన్నమాట. ఆకులు తీసేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఆకులు తీసేసి అవి నెక్స్ట్ కొమ్మలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఇలా మనీ ప్లాంట్ అనేది మీరు బుషీగా గుబురుగా ఇలా మొత్తం చక్కగా గుబురుగా పెంచుకోవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ అన్నమాట టు గ్రో మనీ ప్లాంట్ బుషీ అన్నమాట అండ్ హెల్దీ. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ share to your friends. Thank you so much.